Hello and welcome back to your favorite program, Accountancy It's So Easy. Video ni endaka chustu undandi and don't forget to subscribe my channel Easy Scoring. Ivanti mana topic trial balance. Trial balance ante trial basis lo అది మొత్తం అన్ని అకౌంట్స్ బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకునే దానికి వేయబడే స్టేట్మెంట్. అంటే ఇది ఎందుకు అనేసి వేసుకోవాలి అని అనుకుంటే, మనము ఫస్ట్ జర్నల్ తర్వాత లెడ్జర్ పోస్టింగ్ ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ మనము ఫైనల్ అకౌంట్స్ వేసుకోవాలి. ఫైనల్ అకౌంట్స్ వేసుకుని ఇయర్ ఎండ్లో మొత్తం లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లుంది తెలుసుకునే ఫైనల్ అకౌంట్స్ వేసేందుకు మొత్తం మనం ఇప్పుడు దాకా వేసిన లెడ్జర్ అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్ మన దగ్గర ఒక చోట పెట్టుకుంటే మనము ఫైనల్ అకౌంట్స్ వేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ కన్వీనియన్స్ కోసం ట్రయల్ బ్యాలెన్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మొత్తం అన్ని లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏ అకౌంట్లో ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ని ఇలాగా ఈ ఫార్మాట్లో మనము వేసుకుంటాం. So, name of the account, LF number, ledger folio number, debit balances అన్ని ఒక కాలంలో, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయన్ని ఒక కాలంలో, మనము మొత్తం లెడ్జర్ అకౌంట్స్లో ప్రతి అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని తీసుకొని ఎంటర్ చేస్తాం. మనకు తెలుసు కదా, లెడ్జర్ అకౌంట్ వేశాక ఒక అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అన్నా చూపించచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్ అన్నా చూపించచ్చు. సో డెబిట్ బ్యాలెన్స్ చూపించే వాటిని డెబిట్ కాలంలో, క్రెడిట్ బ్యాలెన్స్ చూపించే వాటిని క్రెడిట్ కాలంలో మనము రికార్డ్ చేసుకుంటే ఆఖరికి ఆ టోటల్ ఆఫ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆర్ సపోజ్ టు టాలీ విత్ వన్ అనదర్. సో మొత్తం డెబిట్ బ్యాలెన్స్లు కానీ మొత్తం క్రెడిట్ బ్యాలెన్స్లు కానీ ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి ఆఖరికి. ఎందుకు ఇలా ఈక్వల్ అవ్వాలి, ఇలా ఈక్వల్ అయితే మనం ఎందుకు దీన్ని కరెక్ట్గానే ఉందిలే అని అనుకుంటాం అంటే, ప్రతి ఒక్క లెడ్జర్ అకౌంట్ ఎలా వచ్చింది, అది జర్నల్ నుంచి. జర్నల్ ఎలా వేసాం, జర్నల్ అనేది మనము ఏ ప్రిన్సిపల్ పైన వేసాం, ఫర్ ఎవ్రీ ఎంట్రీ వీ హ్యావ్ టేకెన్ అవుట్ డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్ అండ్ ఫర్ ఎవ్రీ డెబిట్ దెర్ విల్ బి ఈక్వల్ క్రెడిట్. ఒకే దాంట్లో నుంచి పర్చేస్డ్ గూడ్స్ అని అంటే మనకు పర్చేసెస్ అకౌంట్ పర్చేస్డ్ గూడ్స్ 1000 రూపీస్ అనుకుంటే పర్చేసెస్ అకౌంట్ డెబిటెడ్ 1000 టు క్యాష్ అకౌంట్ 1000. సో డెబిట్ ఆస్పెక్ట్లో క్రెడిట్ ఆస్పెక్ట్లో సేమ్ అమౌంట్ అనేది ఒక ట్రాన్సాక్షన్ నుంచి మనం రికార్డ్ చేసాం కాబట్టి, అలాగే మొత్తం అన్ని అకౌంట్లు వేసినాక డెబిట్ ఆస్పెక్ట్స్కి క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇలా డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్కి ఈక్వల్గా అయినప్పుడే మనం వేసిన లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయని మనము ఒక ప్రైమరీగా మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో అట్లీస్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇట్లా ప్రాపర్గా వేయబడి టాలీ అయిపోయింది అని అనుకుంటే అప్పుడు మన అకౌంట్లు కరెక్ట్గానే ఉన్నాయని మనం భావించి ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ ట్రయల్ బ్యాలెన్స్ దశలోనే ఏమైనా మనకి ఈ టోటల్ టాలీ కాలేదు అని అంటే డెఫినెట్గా ఈ మొత్తం లెడ్జర్ అకౌంట్స్లో ఎక్కడో ఒక చోట తప్పులు వచ్చాయని మనం అది చెక్ చేసుకొని ఆ తప్పులన్నింటినీ కూడా సస్పెన్స్ అకౌంట్కి పంపిస్తాం అన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా ట్రయల్ బ్యాలెన్స్, ఒకవేళ డెబిట్ బ్యాలెన్స్ చూపించినట్టయితే ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ చూపిస్తుందంటే దాన్ని సస్పెన్స్ అకౌంట్కి డెబిట్ చేసుకుంటూ వేసుకోవాలి. అదే ఒకవేళ అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనుకుంటే సస్పెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ మనం దాన్ని తోటి మొత్తం ఇక్కడ తప్పులు జరిగినాయో అవన్నీ రెక్టిఫికేషన్ చేయాలి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ దీన్ని బట్టే మనకి ఉంటుంది. సో మనము ఈ విధంగా ఫస్ట్ టాప్ ప్రయారిటీలో అయితే మనకి ఇవి రెండు బ్యాలెన్స్ అయిపోవాలి, డెబిట్ ఆస్పెక్ట్స్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ రెండు, డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్
should total equal. And if rendu equal total chupiledu anante, appudu aa difference ni suspense account ki veskuntam. So balance chesetappudu manamu a account a balance chupistado dani prakaram record cheyalsina avasaram untundi. Let us know some of the accounts and their balances. Mattam accounts personal, real, nominal kada. So let us see personal accounts ఎలాంటి బ్యాలెన్సెస్ ఏ అకౌంట్ చూపిస్తుందో. క్యాపిటల్ క్యాపిటల్ అనేది ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిటార్స్ క్రెడిట్ బ్యాలెన్స్, బిల్స్ పేయబుల్ క్రెడిట్ బ్యాలెన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వీళ్ళన్నింటినీ మనము లయబిలిటీస్ అని కూడా మనం లయబిలిటీస్ సైడ్ కూడా వేసుకుంటుంటాం. So all liabilities will show credit balances. Next, personal accounts like drawings, debit balance chupistaru. Trade debtors, debit balance chupistaru. Bank balance, debit balance chupistaru. Prepaid expenses and accrued incomes, ivanni kuda debit balance chupiche personal accounts. So eppudaina sare manamu లెక్క వేసేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, ఒక ఐటెం చూడంగానే ఇది ఏ బ్యాలెన్స్ అని అంటే మనం చెప్పగలిగేలా ఉండాలి. బిల్స్ పేబుల్ ఎప్పుడైనా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ట్రేడ్ డెటార్స్ డెబిట్ బ్యాలెన్స్, ట్రేడ్ క్రెడిటార్స్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ఈ విధంగా పర్సనల్ అకౌంట్స్ అన్నీ కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ వేయడం ఈజీగా ఉంటుంది. అదేవిధంగా రియల్ అకౌంట్స్, మన రియల్ అకౌంట్స్కి వచ్చేసరికి రియల్ అకౌంట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్సే చూపిస్తాయి. వాట్ ఆర్ రియల్ అకౌంట్స్? రియల్ అకౌంట్స్ ఆర్ ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద అసెట్స్. అసెట్స్కి సంబంధం ఉన్న అకౌంట్స్ అన్నీ లైక్ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ, ఇన్వెస్ట్మెంట్స్, బిల్స్ రిసీవబుల్, క్యాష్, ఇట్లాగా మనకి ఏవైనా సరే అసెట్స్ ఉన్నాయి అంటే అవన్నీ కేవలం డెబిట్ బ్యాలెన్స్ మాత్రమే, డెబిట్ బ్యాలెన్సే చూపిస్తాయి, అవి క్రెడిట్ కాలంలోకి రావు. ఆల్ రియల్ అకౌంట్ షోస్ డెబిట్ బ్యాలెన్సెస్, అన్ని అసెట్లు డెబిట్ బ్యాలెన్స్నే చూపిస్తాయి. నౌ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద థర్డ్ అకౌంట్, దట్ ఈస్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అనేవి చూస్తే మనకి నామినల్ అకౌంట్స్ ప్రిన్సిపల్ తెలుసు, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి మనకి ఎక్స్పెన్సెస్ లాసెస్ లాంటివన్నీ డెబిట్ బ్యాలెన్స్లు చూపిస్తాయి, ఇన్కమ్స్ గెయిన్స్ లాంటివన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ని చూపిస్తాయి. సో పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్, డిస్కౌంట్ అలౌడ్ లాంటివన్నీ మనకి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, కాబట్టి ఇవన్నీ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. వెరాజ్ పర్చేజ్, రిటర్న్స్, సేల్స్, ఇన్కమ్, ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఇన్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్, all these kind of incomes or gains will show what? Credit balance. So manamu just oka account ni chudagane okay nominal account item anangane adi expense ante debit avvali, adi emaina loss aina debit kavali, income anna gain aina credit avutadi, credit balance e chupistadani manu easy ga danni assess chesi veseyochu. Alage provisions and funds రిజర్వ్స్, ఇట్లాంటి ఐటమ్స్ ఏవైనా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఫండ్ ఫ్రమ్ గవర్నమెంట్, ఎనీథింగ్ ఇఫ్ యూఆర్ రిసీవింగ్ ఆర్ అలాటింగ్, ఈ టైప్ ఆఫ్ అన్ని రిజర్వ్స్ ఫండ్స్ కూడా ఖచ్చితంగా క్రెడిట్ బ్యాలెన్స్ని చూపిస్తాయి. ఇవి ఫండ్స్ కాబట్టి అవి ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ని చూపిస్తాయి. సో ఈ విధంగా మనము ఒక అకౌంట్ యొక్క నేచర్ని బట్టి జనరల్గా ఆ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు. సో పర్సనల్ అకౌంట్స్లో మనకి క్రెడిటార్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, డెటార్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో క్రెడిటార్స్ లాంటి వాళ్ళు అందరూ క్రెడిట్ అవుతారు, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తారు, డెటార్స్ లాంటి వాళ్ళు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తారు. ఆ యొక్క వ్యక్తుల నేచర్ని బట్టి ఆ యొక్క ఏ పర్సనల్ అకౌంట్, అది రిప్రజెంటేటివ్ పర్సన్ ఆర్టిఫిషియల్ న్యాచురలో, ఆ అకౌంట్ ఆ పర్సన్ యొక్క నేచర్ని బట్టి ఆయన డెటార్ అయితే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాడు, క్రెడిటార్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాడు,
అదే విధంగా మనకి పెట్టుబడి పెట్టిన ఆయన అయితే క్రెడిట్ బ్యాలెన్సే చూపిస్తాడు. ఆ పెట్టిన ఆయన అకౌంటు ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్సే చూపిస్తుంది. ఆయన డ్రా చేసుకున్న డ్రాయింగ్స్ ఉంటే అవి ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఈ విధంగా పర్సనల్ అకౌంట్స్ని మనము ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి మనం డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా అనేది మనం డిసైడ్ కావాలి. రియల్ అకౌంట్స్ అయితే డౌటే లేదు. ఆల్ రియల్ అకౌంట్స్ విల్ షో, ఆల్ అసెట్స్ విల్ షో డెబిట్ బ్యాలెన్స్. సో దిస్ ఈస్ హౌ వీ క్యాన్ డూ అ ట్రయల్ బ్యాలెన్స్. అన్ని అకౌంట్లు వేసేసాం అన్నాక అన్ని అకౌంట్లో టోటల్ అన్ని అకౌంట్ బ్యాలెన్స్ని మనం డెబిట్ కాలంది డెబిట్ టోటల్గా, క్రెడిట్ కాలం క్రెడిట్ టోటల్గా వేస్తే డెఫినెట్గా అది మనకి మోస్ట్ ప్రాబ్లీ టోటల్ అనేది ఈక్వల్ అయిపోతుంటుంది. ఇన్ కేస్ కాకపోతే మాత్రం ఇమీడియట్గా మనము దాని సస్పెన్స్ అకౌంట్కి వేసేయాలి. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి సస్పెన్స్ అకౌంట్కి మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సస్పెన్స్ అకౌంట్ తోటి ఒకవేళ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యింది అని అంటేనే అందులో తప్పులు వచ్చాయని అర్థమే. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాలేదంటే ఎర్రర్ వచ్చినట్టు, అప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది మనము సస్పెన్స్ అకౌంట్ వేసుకొని దాని నుంచి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ విల్ హ్యావ్ ద ట్రయల్ బ్యాలెన్స్. లెట్ అస్ సీ వన్ ప్రాబ్లమ్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూద్దాము. ట్రయల్ బ్యాలెన్స్ పైన ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ద ఫాలోయింగ్ ఆర్ ద బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ రుత్విక్, ప్రిపేర్ అ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/3/2013 అని అన్నాడు. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ని ఇచ్చాడు. ఐటమ్స్లో ఏ ఐటము ఎక్కడ వేసుకోవాలి ట్రయల్ బ్యాలెన్స్ వేయాలంటే మనకు తెలుసు కదా, డెబిట్ బ్యాలెన్సెస్ అన్ని ఒక కాలంలో, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని ఒక కాలంలో మనము వేయాలి. నేమ్ ఆఫ్ ద అకౌంట్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, ఇవి కరెక్ట్గా వాటిని పొజిషన్ చేసి వేసేస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా టాలీ అయిపోతుంది. సో లెట్ అస్ పొజిషన్ దెమ్. పర్చేజెస్, పర్చేజెస్ అనేది ఇట్స్ అన్ ఎక్స్పెన్స్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు షో డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ బిల్డింగ్స్, ఎసెట్, ఎసెట్ కాబట్టి ఇట్ విల్ షో డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వేజెస్, వేజెస్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఇట్ విల్ షో డెబిట్ బ్యాలెన్స్. ఫ్యూయల్, ఫ్యూయల్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్, సో ఇట్ విల్ షో డెబిట్ బ్యాలెన్స్. క్రెడిట్ ఆర్స్, పే చేయాలి కాబట్టి దే విల్ షో ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్. లయబిలిటీస్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. బిల్స్ పేబుల్ ఒక లయబిలిటీ కాబట్టి ఇది కూడా క్రెడిట్ బ్యాలెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇది మనకి ఇన్కమ్, ఇట్స్ గెయిన్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రెడిటెడ్. నెక్స్ట్ సేల్స్ ఈజ్ ఆల్సో నేన్ ఇన్కమ్, సో క్రెడిట్. ఇన్సూరెన్స్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్. ఫ్రైట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెండిచర్, దట్స్ వై డెబిట్. ఓపెనింగ్ స్టాక్ ఈజ్ అన్ ఎసెట్, సో ఎసెట్స్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ ఈజ్ అ పర్సన్ హూ హ్యాస్ టు బి డెబిటెడ్, సో డ్రాయింగ్స్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇట్స్ అన్ ఇన్కమ్, సో ఇట్ ఈస్ టు బి క్రెడిటెడ్. నెక్స్ట్ కమిషన్ పెయిడ్, కమిషన్ పే చేసినామంటే ఇట్స్ అ పేమెంట్, దట్స్ వై ఇట్ షుడ్ బి డెబిటెడ్. నెక్స్ట్ సండే డెటార్స్, ఇట్స్ అన్ ఎసెట్, ఎసెట్స్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. బ్యాడ్ డెట్స్ ఇస్ అ లాస్, లాసెస్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. సాలరీస్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్స్ అండ్ లాసెస్ ఏంటి డెబిట్ బ్యాలెన్స్. క్యారేజ్ ఆల్సో ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్. ప్రింటింగ్ ఆల్సో ఈజ్ అన్ ఎక్స్పెండిచర్, డెబిట్ బ్యాలెన్స్. ప్రోస్టేజ్ అండ్ స్టేషనరీ ఆల్సో అన్ ఎక్స్పెండిచర్, దట్స్ వై డెబిట్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్స్పెండిచరే కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. బిల్స్ రిసీవబుల్ అనేది ఇట్స్ అన్ ఎసెట్, ఎసెట్స్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్ ఆల్సో షోయింగ్ ఇట్ విల్ ఇట్ ఈస్ ఆల్సో ఎసెట్, దట్స్ వై డెబిట్ బ్యాలెన్స్. క్యాష్ అట్ బ్యాంక్ కూడా ఎసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. వేరస్ క్యాపిటల్ ఈజ్ అ లయబిలిటీ, లయబిలిటీస్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ఈ విధంగా మనము ఏ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది అనేది నోట్ చేసుకున్నాక అవన్నిటినీ ఒక స్టేట్మెంట్లో ఇలా వేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రుత్విక్, ఇక్కడ రుత్విక్ అని అన్నాడు కాబట్టి రుత్విక్ యాజ్ ఆన్ 31/3/2013 అని హెడ్డింగ్లో ఇచ్చినది మనం హెడ్డింగ్గా పెట్టుకొని ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద అకౌంట్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇన్ రూపీస్ అని చెప్పి కాలమ్స్ వేసుకొని ఇవి
ఏవైతే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయో అవన్నీ పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి పర్చేసెస్ని ఎంతైతే డెబిట్ ఎంతతో డెబిట్ అయ్యింది 41,400తో డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి పర్చేసెస్ 41,400 నెక్స్ట్ బిల్డింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది విత్ 15,000 సో బిల్డింగ్స్ వీఆర్ గోయింగ్ టు షో 15,000 ఆన్ ద డెబిట్ కాలమ్ నెక్స్ట్ వేజెస్ డెబిట్ బ్యాలెన్స్ విత్ 34,000 కాబట్టి వేజెస్ డెబిట్ బ్యాలెన్స్లో 34,000 ఈ విధంగా మనం ఇక్కడ పెట్టుకున్నవన్నీ కూడా డెబిట్కి క్రెడిట్ ఆర్స్ క్రెడిట్ బ్యాలెన్స్ సో మనము క్రెడిట్ ఆర్స్ని క్రెడిట్లో 9,000 రూపీస్ అని చెప్పి చూపించాము సో ఎలాగైతే ఈ అకౌంట్స్ ఉన్నాయో ఏ బ్యాలెన్స్ అవి చూపిస్తున్నాయో ఆ బ్యాలెన్స్ని మనము ఇక్కడ చూపించిన లెక్క మనం ఎలా సార్ట్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా ఐటమ్స్ అన్నీ కూడా డెబిట్కి క్రెడిట్కి వేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా రెండు పక్కల టాలీ అయిపోయింది సో దాన్ని టోటల్ అని చూపించాలి టోటల్ చేసి డెబిట్ కాలంని క్రెడిట్ కాలంని మనం టోటల్ చేశాక టోటల్ ముందు టోటల్ అని రాసుకోవాలి ఈ విధంగా చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ మనకు వచ్చినట్టే సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది 2 మార్క్స్ ప్రాబ్లమ్గా ఇస్తుంటాడు మనకి ఎప్పుడైనా సరే ఆ అకౌంటు ఏ నేచర్ది చూసుకొని దాన్ని బట్టి ఆ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ డెబిట్కి వేయాలి క్రెడిట్ బ్యాలెన్స్ని క్రెడిట్ కాలంలో వేస్తే ఆటోమేటిక్గా మనకు అది టాలీ అయిపోతుంది అదర్వైజ్ టాలీ కాకపోతే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది సో మోస్ట్లీ మనకి టాలీ అయిపోయి ట్రయల్ బ్యాలెన్స్లు ఇస్తుంటాడు 2 మార్క్స్ క్వశ్చన్గా దాన్ని ఎలా చేయాలో ఎగ్జామ్ ప్రాబ్లంలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్